బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి పట్ల అన్ని పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయా? ఆయన వేస్తున్న పొలిటికల్ స్టెప్స్ను జాతీయ పార్టీలు విశ్వసించలేదా? అందుకే కాంగ్రెస్ బీజేపీకి ఆల్టర్నేటివ్ కూటమి కోసం చేసిన ప్రయత్నాలను తిరస్కరించాయా? ఇప్పుడు సొంత రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం కూడా ఖటీఫ్ చెప్పిందా? రాజకీయంగా గులాబీ బాస్ కేసీఆర్ ఏకాక అయ్యారా? ఈ అంశాలపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న టాక్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఓవైపు వరుస ఓటములు, మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొంగతీస్తున్నాయి. ప్రజాప్రతినిధులను కాపాడుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న కేసీఆర్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతాయంటూ జరుగుతున్న ప్రచారంపై అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంటే బీఆర్ఎస్ బలహీనపడుతుందని, ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఇటీవల కారు పార్టీ నేత వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయన్నది అసద్ వాదన. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నారా లేక పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో గులాబీ పార్టీకి ఉన్న ఏకైక ఫ్రెండ్ అసదుద్దీన్ సైతం బ్రేకప్ చెప్పినట్లేనని చర్చ జరుగుతోంది. ఇక కారు పార్టీ అధినేత కేసీఆర్ ఏకాకి అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కేసీఆర్ పొలిటికల్ స్టెప్స్ పై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ తో జట్టు కట్టి నడిచేందుకు పార్టీలేవీ ఆసక్తి చూపలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనల్ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తానని బిల్డప్ ఇచ్చారు. జాతీయ రాజకీయాలను చక్రం తిప్పుతానని తెగ హడావిడి చేశారు గులాబీ బాస్. బీజేపీ, కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా జాతీయ రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తానని ప్రయత్నాలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లో పర్యటించి ఆయా పార్టీల అధినేతలతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, కమలం పార్టీల విధానాలు దేశాభివృద్ధికి దోహదం చేయలేవని, జలవనరులను ట్యాప్ చేయలేకపోయాయన్న వాదాన్ని వినిపించారు. దేశంలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటే కోట్లాది ఎకరాల అదనపు ఆయకట్టును సాగులోకి తేవచ్చని, రెప్పపాటు సమయం కూడా కరెంటు పోకుండా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కలిసి రావాలని స్నేహహస్తాన్ని సాచారు. కానీ కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కారు పార్టీ అధినేతతో జట్టు కట్టేందుకు పార్టీలేవీ ముందుకు రాలేదు. దీంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ప్రధాని మోదీకి తానే ఆల్టర్నేటివ్ అన్న బిల్డప్ ఇచ్చి ఓ రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు. కానీ కేసీఆర్ సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీని గెలిపించుకోలేక చతికల పడ్డారు. దీంతో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ హస్తనలో బీజేపీ పెద్దలతో సంధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీమ్ అనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూటమి కోసం కేసీఆర్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, డిఎంకే అధినేత స్టాలిన్, జేడీఎస్ చీఫ్ దేవేగౌడతో పాటు ఆ పార్టీ నేత కుమారస్వామిని కలిశారు. అలాగే జేడీయూ అధినేత నితీష్ కుమార్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ తో చర్చలు జరిపారు. ఇక సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆప్ అధినేత కేజ్రీవాల్ దగ్గరకు వెళ్లి అందరం కలిసి పనిచేద్దామని ప్రతిపాదనలు పెట్టారు. ఈ పార్టీలో ఎక్కువ భాగం ఇండియా కూటమిలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని బయటకు తెచ్చి బీజేపీకి మేలు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేశారని అప్పట్లో విమర్శలొచ్చాయి. అయితే కేసీఆర్ ఎంత ప్రయత్నించినా కూటమి కట్టేందుకు ఆ పార్టీలేవీ ముందుకు రాలేదు. బీఆర్ఎస్ బాస్ అందించిన స్నేహహస్తాన్ని తిరస్కరించాయి. దీంతో కేసీఆర్ ను జాతీయ నేతలెవరూ విశ్వసించలేదనే చర్చ సాగింది. ఇటు సౌత్ అటు నార్త్ ఇండియా పార్టీలేవి కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపకపోయినా ఒక ఎంఐఎం మాత్రం బీఆర్ఎస్ తో ఫ్రెండ్షిప్ చేసింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి దశాబ్ద కాలం పాటు కేసీఆర్ కు ఎంఐఎం సపోర్ట్ చేసింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ మద్దతు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓల్డ్ సిటీ వెలుపల కూడా బీఆర్ఎస్ గెలుపు కోసం ఎంఐఎం కృషి చేసింది. ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలుసార్లు ఆకాశానికి ఎత్తారు.
అలా పదేళ్ల పాటు రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగింది. బీఆర్ఎస్ కు వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న ఎంఏఎం చీఫ్ అసదుద్దీన్ ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. బీఆర్ఎస్ నేతల వైఖరిపై అనుమానం వ్యక్తం చేశారు. గులాబీ పార్టీ కాషాయంలో విలీనమవుతుందా లేక కలిసి పనిచేస్తుందో తెలియటం లేదని బాంబు పేల్చారు. దీంతో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య స్నేహబంధం తెగినట్లే అనే సంకేతాలు పంపించారు. అసలే కేసులు, అరెస్టులు, ఆపై ఓటములు వలసలతో కలవరపడుతున్న బీఆర్ఎస్ చీఫ్ అసదుద్దీన్ కామెంట్స్ మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్న ఒక్క ఫ్రెండ్ కూడా కటిఫ్ చెప్పడంతో పొలిటికల్ గ్రౌండ్లో కేసీఆర్ ఏకాకి అయ్యారనే చర్చ సాగుతోంది.